రాష్ట్రంలో అన్ని క్షేత్రాలను కలుస్తున్నానంటే ప్రజల మనోభావాలన్నిటిని కూడా క్రోడీకరించుకొని అందరం కలిసి మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆవశ్యకత మనందరిపైన ఉంది। ఆ కార్యక్రమంలో నేను వచ్చాను। నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరికి దక్కని గౌరవం నాకు దక్కింది। 70 80 దేశాల్లో రోడ్డు మీదకొచ్చి పోరాడారు, తెలుగు రాష్ట్రాల్లో వీరోచితంగా పోరాడారు, దేశమంతా కూడా పోరాడారు, ఎక్కడికక్కడ పూజలు చేశారు, ఆందోళన చేశారు, నిరసనలు తెలియజేశారు। వారు చూపించిన చొరవ సంఘీభావం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను। నా జీవితం చరితార్థమైనది భావిస్తున్నా। అదే సమయంలో నాకు బాధ్యత కూడా ఉంది। మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడి మళ్ళీ ఈ ప్రజల్ని కాపాడే శక్తి సామర్థ్యాలు నాకు ఏమని చెప్పి భగవంతుని కోరుకుంటూ లక్ష్మి నరసింహస్వామిని కోరుకుంటూ అదే సమయంలో ఈ కొండే ప్రజల యొక్క అభిమానం చూశాను। వారి యొక్క ఆశీస్సులు పూర్తిగా ఉన్నాయి। వారందరికీ ఒకటే నేను కోరుతున్నా, మీరు ఎంత అభిమానంగా ఈ రోజు ఆశీస్సులు ఇస్తున్నారో అభిమానిస్తున్నారో మీరందరూ కూడా కలిసి ముందుకు నడవాల్సిన అవసరం ఉంది। మన కోసమే కాదు, భావి తరాల భవిష్యత్తు మన భవిష్యత్తు అంతా ఆలోచించుకొని అందరూ సహకరించవలసిందిగా మరొకసారి అందరిని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను। నేను అందుకే రాజకీయాలు నేను మాట్లాడకూడదు అనుకో మాట్లాడకూడదు ఇక్కడ రాజకీయాలు నేను మాట్లాడడం లేదు। అప్పట్లోనే నేను జీవో ఇచ్చాను, అన్ని సమస్యల పరిష్కారం కోసం, పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం కోసం జీవో ఇచ్చాను, అది శాశ్వత పరిష్కారం అయ్యేది। ఆ రోజు స్టే తీసుకురావడం ఇప్పటికి కూడా ఈదేళ్లలో పరిష్కారం చేసే పరిస్థితులు లేరు। తప్పకుండా మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం చేస్తాం। నేను అందుకనే ఒక మాట చెప్పాను, ఇక్కడ రాజకీయాలు మాట్లాడనని, అక్కడెక్కడా మాట్లాడతాను। ఒకసారి నేను ఒక మాట చెప్పిన తర్వాత మళ్ళా మీరు రాజకీయాలు తీసుకొస్తే మంచిది కాదు। నేను రాజకీయం మాట్లాడలేదు, ధర్మాన్ని పరిరక్షించడం కోసం ధర్మక్షేత్రానికి వచ్చి పూజలు చేసి వచ్చి మీ అందరికీ నా సంకల్పం చెప్పాను, అది రాజకీయం కాదు। రాజకీయం మాట్లాడాలంటే విమర్శలు చేయాలి, అది ఇప్పుడు కాదు మళ్ళా చేస్తాను ధర్మాన్ని। ఇప్పుడు నేనేమంటానంటే ఒక దివ్యక్షేత్రాన్ని లక్ష్మీ నరసింహస్వామిని ఇక్కడ స్థాపిస్తే ఆ కుటుంబం ఒక ట్రస్ట్ పెడితే ఆ వారసుల్ని వేధించే పరిస్థితి ధర్మం ఎక్కడ ఉంది? అది మనందరం ఆలోచించాలి కదా। ఇలాంటివి జరిగినప్పుడు మళ్ళా ఇలాంటి ధర్మ పరిరక్షణ జరగాల్సిన అవసరం ఉంది। అదే మరిగా ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు, నేను పడిన బాధ ఆవేదన నా కోసరం నిండు ప్రాణాలు వదిలిపెట్టినటువంటి వందల మంది, అదే మరిగా రాత్రింబగళ్ళు నిద్ర లేకుండా, ఒక మాటలో చెప్పాలంటే చాలామంది నిద్ర లేకుండా కాలం గడిపారు, కొంతమంది ఇక్కడుండే వాళ్ళు వేరే రాష్ట్రాలకు అన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి పూజలు చేశారు, ఇవన్నీ ధర్మాన్ని కాపాడడానికే కదా, ఆ విషయమే చెప్తాను। థ్యాంక్ యూ చంద్రబాబు గారు।